కళ్ళదిగో మన శివన్న వచ్చరా, మనలో ఒకటై పెరిగిన పేద ముద్దు బిడ్డరా. మనము ఇక్కడ యువకులందరినీ ఒకటి ఒకటి చేసిన సమావేశంగా మనం ఒకటి ఒకటి ఒక రోజు మొన్న సార్ బీఏఎస్ అభ్యర్థిగా నామినేషన్ చేసిన తర్వాత ఒక విద్యార్థి బీజేపీ నాయకుడు అయ్యప్ప రెడ్డి అయ్యప్ప గారికి ఈ సమావేశంగా సవాల్ చేస్తున్నా. ఇంటి యువకులందరూ ఎక్కడ ఉన్నా ఒకరొకరు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా, మద్యం ఇచ్చినా తీసుకోకుండా తీసుకోకుండా మన యువకులందరూ ఒక్కొక్క గుర్తుగా ఉండి మనకు శివకుమార్ రెడ్డి గారికి రైతు నాయకు గుర్తుపై ఓట్ చేయించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్న మన మీద నమ్మకం తీసుకొస్తారు మాట మీరు ఆ మాట జనాలను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్లీజ్ మిత్రులారా, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. మిత్రులారా ప్లీజ్ దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తాం. మేము చిన్న నాన్న కూడా పెద్ద నానంతం చేయొద్దు. ముగించుకుంటున్నా సార్కు పెద్ద మొత్తంలో సహకరించడమన్నా డబ్బుల కాశపడతో ఇళ్ళకాడికి వస్తారు. ఎవ్వరేం భయపడకండి, ఎవ్వరు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి, తీసుకొని మనం నాయర గుర్తు కొట్టేసుకుందాం. శివకుమార్ రెడ్డి గారి నోటకు, శివకుమార్ రెడ్డి గారి నోటకు, రైతు నాయర గుర్తుకు, రైతు నాయర గుర్తుకు. జై హింద్ జై. ఒక విషయం మీ అందరికి చెప్తాం, మనం రాజకీయ నాయకులం కాదు, మనది ఒకటే కులం, యువకులం. ఎందుకు చెప్పినంటే పక్కన కులం కులం కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు. ఇక ఎన్ని కులాలు ఉన్నా సరే మన ఒకటే కులం, యువకులం. ఈ సభ నేను వచ్చినప్పుడు ఎంతమంది అన్నారు ఏమైతుందో ఏమో అని అనుకుంటున్నా. ఎందుకంటే మనం డబ్బులు మంచలేం, మన మండ పెట్టలేం, గోకలు పెట్టలేం. కొద్దిగా 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 ఇంత మందిని చూసిన తర్వాత నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద మనిషి ఒక మాట వేసిండు, వివేకానందుడు చెప్పిండా, నాకు 100 మంది దైవంతుని నీతి పరులు ఇస్తే దేశాన్ని మారుస్తాను. ఇంతమంది నీతి పరులు ఏమి ఆశించకుండా ఇక్కడికి వస్తే రాజేంద్ర రెడ్డిని తలమి కొట్టడం మనకు ఎక్కేవాడు. ఎస్ఆర్ రెడ్డి 2014లో అన్న చేసినందుకు మేము కూడా సపోర్ట్ చేసి గెలిపించుకుంటే ఆయన అంటున్నాడు వైపు లోకం నేను మమ్మల్ని గెలిపిస్తే మీ ఇంటి ముందరని ఇంట్లో బిడ్డలాగుంటా అని 2014లో గెలిపిస్తే మళ్ళా 18 ఎలక్షన్ లో వెళ్ళబడుతున్నాడు. ఇంకా మన ఇంట్లో ఏమన్నాడు ఇంకో విషయం, ఇంట్లో అందరికి అన్ని చేసిన కోల్పించిన బలిచ్చిన అని చెప్తున్నాడు. ఏడున్నాయి కనబడుతున్నాయి మీకు ఎక్కడ, నాకేం కనబడుతున్నాయి చెప్పండి.
కొంచెం మనం సాగు చేస్తే పక్కనే ఉండదు నారాయణపేట, అక్కడ భూకంపం కావాలి. అంటే సాగులంటే ఏమేమో రైతు నాగరి గుర్తుకే యువకులు, కేఎస్ఆర్ యువసేన సైనికులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇవి చూసినాక రాయచూరు తోటి ఇంకా నిద్రపడ్డదు. ఆయన ఏమనుకున్నానంటే శివకుమార్ రెడ్డికి టికెట్ రాకపోతే ఆయన పనే అయిపోయిందని ఆయన ఢిల్లీ ద్వారా ఇద్దరు అనుకున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, శివకుమార్ రెడ్డి పార్టీలను కాదు జనాలే నమ్ముకున్నారని. శివకుమార్ రెడ్డికి మీరంతా ఉన్నాక ఇంకేమైనా అవుతుందా? శివకుమార్ రెడ్డి ఎట్లయినా గెలుస్తారు, వాళ్ళు టికెట్ ఇవ్వకపోవడమే మనకు మంచిదైంది. ఈరోజు పార్టీలు ఉన్నాయి శివకుమార్ రెడ్డి వల్ల. శివకుమార్ రెడ్డి ఏ పార్టీ వల్ల లేని ఇక్కడ. శివకుమార్ రెడ్డి వల్ల ఈరోజు టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది ఇక్కడ నారాయణపేట నియోజకవర్గంలో. ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు శివకుమార్ రెడ్డి అది ఇది. ఎక్కడ టిఆర్ఎస్ వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు టీడీపీ నుంచి మోసం చేసి టీడీపీ ఈరోజు టిఆర్ఎస్ లో చేరినారు. శివకుమార్ రెడ్డి పెంచింది టిఆర్ఎస్ ని, అదే పెంచిన టీకలేరా టిఆర్ఎస్ టీకలేరా ఇక్కడ నుంచి. ఈరోజు శివకుమార్ రెడ్డి గారు యువకుల మీటింగ్ అని ఎంత మంది వస్తారని నన్ను ఒకసారి వెళ్ళి మాట్లాడి చూడమన్నారు. కానీ ఈరోజు అర్థమైంది ఏ మండలి ఇచ్చినా ఏకపోయినా కోరుకున్న మండలి మాత్రం మెజారిటీ. శివకుమార్ రెడ్డి గారు ఎక్కడ, శివకుమార్ రెడ్డి ఎక్కడ, కానీ ఆయనకేం తెలుసు పాత్ర కోరుకున్న మండలమే శివకుమార్.